హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కామికాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లోకీ సిరీస్ ఎపిసోడ్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇంకా ఎపిసోడ్ 1 ని చూడలేదో వాళ్ళు ఒకసారి చూడండి. ఎవరికైతే చూసే అవకాశం లేదో వాళ్ళు నా ఛానల్లో చూడవచ్చు. మరి టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్ లో న్యూయార్క్ సిటీలో 2012 లో చూపిస్తారు. తర్వాత సేమ్ అదే సీన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే లోకీ డెసరెట్ ని తీసుకొని ఆ చోటు నుంచి వేరే చోటుకి టెలిపోర్ట్ అవుతాడు. తర్వాత థార్ లోకీ లోకీ అని అరుస్తాడు. అప్పుడు మార్వెల్ స్టూడియోస్ లోగో వస్తుంది. తర్వాత లోకీ గోబీ డెజర్ట్ మంగోలియాకి వస్తాడు. తర్వాత లోకీ లేస్తాడు. అక్కడికి కొంతమంది ప్రజలు వస్తారు. అయితే లోకీ ఇంకేదైనా చేద్దామనే లోపలనే అక్కడికి టీవీ ఆఫీసర్స్ వస్తారు. తర్వాత లోకిని కొడతారు. అప్పుడు వాళ్ళు లోకీ మెడలో ఒక బెల్ట్ ని పెడతారు. తర్వాత వాళ్ళు లోకిని తీసుకుని వెళ్ళిపోతారు. అయితే వెళ్లే ముందు రీసెట్ టైమ్ లైన్ బాంబ్ ని పెడతారు. ఆ బాంబ్ పేల్టంతోనే టైమ్ లైన్ మొత్తం మంచిగా అవుతుంది. తర్వాత లోకిని డెసరెట్ ని టీవీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకొస్తారు. తర్వాత డెసరెట్ ని అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ కి ఇచ్చి లోకిని ఒక లిఫ్ట్ లోపలికి పంపుతారు. తర్వాత లోకీ డ్రెస్ ని తీసేసి టీవీ డ్రెస్ ని ఇస్తారు. తర్వాత అతను రోబోట్ కాదని వెరిఫై చేసుకున్నాడు. అలానే అతను మాట్లాడిన వర్డ్స్ మీద సైన్ చేశాడు. తర్వాత తను కౌంటర్ టికెట్ ని తీసుకున్నాడు కోర్టుకి వెళ్ళటానికి. తర్వాత ఒక యానిమేషన్ వచ్చింది. అయితే ఆ యానిమేషన్ లో మనకి టైం కీపర్స్ గురించి టీవీ గురించి చెప్పారు. అయితే ఇక్కడ టీవీ పని ఏంటంటే ఒరిజినల్ టైమ్ లైన్ ని కాపాడాలి. అయితే ఎవరైనా వేరియంట్ వాళ్ళ టైమ్ లైన్ ని బ్రేక్ చేస్తే వాళ్ళని రియాలిటీ నుంచి తీసేస్తారు, లేకపోతే రీసెట్ చేస్తారు. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ అదే లొకేషన్ కి వెళ్తారు. ఏ లొకేషన్ లోనైతే వాళ్ళు టైమ్ లైన్ ని బ్రేక్ చేస్తారో వాళ్ళు అదే లొకేషన్ కి వెళ్తారు. అయితే ఇక్కడ లోకీకి కూడా రీసెట్ ఆప్షన్ వచ్చింది. ఒకవేళ అలా జరిగితే లోకీ 2012 లోకి వెళ్లి థార్ తో వెళ్ళిపోతాడు. కానీ ఆ విధంగా ఏమీ జరగలేదు. తర్వాత మనకి ఓవెన్ విల్సన్ క్యారెక్టర్ ని చూపిస్తారు. అతని పేరు మోబియస్. అయితే ఒక వేరియంట్ టైమ్ లైన్ ని బ్రేక్ చేసింది. అయితే ఆ వేరియంట్ ని పట్టుకోటానికి ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఆ ఆఫీసర్స్ అందరినీ చంపేశారు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మోబియస్ వచ్చాడు. అప్పుడు మోబియస్ ఆ చిన్న పిల్లని అడుగుతాడు ఇదంతా ఎవరు చేశారని. అప్పుడు ఆ పిల్ల డెవిల్ ఫోటోని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డెవిల్ అంటే మెఫిస్టో కాదు, మార్వెల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అలాంటి క్యారెక్టర్ లేదని. కాబట్టి మనం మెఫిస్టో థియరీస్ ని యూజ్ చేయకూడదు. తర్వాత లోకీని కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ లోకీని రీసెట్ చేయమని జడ్జిమెంట్ ఇస్తారు. ఇక్కడ లోకీకి చాలా కోపం వస్తుంది. అసలు లోకీ నమ్మలేకపోతున్నాడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని. కానీ అప్పుడే అక్కడికి మోబియస్ వస్తాడు. అతను మాట్లాడతాడు, లోకీని మన దగ్గరనే పెట్టుకుందాం, లోకీ మనకి యూజ్ అవుతాడు. తర్వాత లోకీని మోర్బియస్ ఒక రూమ్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ మనకి డిపి కూపర్ గురించి చూపిస్తారు. తర్వాత లోకీకి సీరియస్ గా థార్ డార్క్ వరల్డ్ మూవీ గురించి చూపిస్తారు. అయితే లోకీ భూమి మీదకి చాలా సార్లు వచ్చాడు. అయితే ఇక్కడ మోబియస్ లోకీ సైకలాజీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. అసలు ఎందుకని లోకీ చంపుతున్నాడు? లోకీ గాడ్ ఆఫ్ మిస్చీఫ్ అని ఇలా చేస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే టైమ్ వేరియన్స్ అథారిటీలో ఏదైతే రాసుందో అదే జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ కూడా చేస్తాడు, 2 టోనీ స్టాక్స్ ని చూసాడని. అయితే టీవీ ఎందుకని అతన్ని పట్టుకోలేదని కూడా అడుగుతాడు. అప్పుడు మనకి తెలుస్తుంది ఇక్కడ అంతా ఆల్రెడీ రాసి ఉంది. ఇక్కడ అవెంజర్స్ టైమ్ లైన్ ని బ్రేక్ చేయలేదు. కెప్టెన్ ఇన్ఫినిటీ స్టోన్స్ ని అదే ప్లేస్ లో పెట్టాడు, అందుకనే టీవీ వాళ్ళని పట్టుకోలేదు. కానీ లోకీ తన ఫ్యూచర్ ని చేంజ్ చేసుకున్నాడు, అందుకనే టీవీ అతన్ని పట్టుకున్నారు. అప్పుడు మోబియస్ లోకీకి చూపిస్తాడు ఎలా తన వల్ల తన మదర్ చనిపోయిందని. తన వల్లనే తన మదర్ చనిపోయిందని తెలిసిన తర్వాత చాలా బాధపడతాడు. తర్వాత లోకీని తనతో పనిచేయమని మోబియస్ చెప్తాడు. కానీ అప్పుడే టీవీ ఆఫీసర్ వచ్చి మోబియస్ ని తీసుకెళ్తుంది. అప్పుడు లోకీ దొరికిందే ఛాన్స్ అని పారిపోతాడు. అప్పుడు లోకీ రిసెప్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను డెసరెట్ ని తీసుకోవటానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతను చూస్తాడు చాలా ఇన్ఫినిటీ స్టోన్స్ ని. అయితే వాళ్ళు ఇన్ఫినిటీ స్టోన్స్ ని గాలికి పోకుండా పేపర్ మీద పెడతారు. ఇది చూసాక నేను నిజంగా షాక్ అయ్యాను ఫ్రెండ్స్. అయితే అక్కడ చాలా ఇన్ఫినిటీ స్టోన్స్ ని చూస్తాము. అక్కడ ఇన్ఫినిటీ స్టోన్స్ కి ఎలాంటి వాల్యూ లేదు. అయితే సేమ్ లోకీలానే చాలా మంది ఇన్ఫినిటీ స్టోన్స్ ని తీసుకొని అక్కడికి వచ్చారు. అయితే అక్కడ ఇన్ఫినిటీ స్టోన్స్ పనిచేయవు. అయితే లోకీ డెసరెట్ ని యూజ్ చేయాలని అనుకున్నాడు.
చొక్కా అని యూజ్ చేయలేకపోయాడు. అయితే తర్వాత ఆఫీసర్ తో లోకీకి ఫైట్ అవుతుంది. అక్కడ లోకీ గెలుస్తాడు. అప్పుడు లోకీ వాళ్ళ టెలిపోర్ట్ మిషన్ యూజ్ చేసి ఆ రూమ్ కి వెళ్తాడు. అయితే తన రూమ్ కి వెళ్ళాక తన ఫ్యూచర్ ని మొత్తం చూసుకుంటాడు. అయితే లోకీ అక్కడ తన ఫ్యూచర్ ని మొత్తం చూసుకుంటాడు. అయితే లోకీ తన ఫాదర్ ఇంకా తన బ్రదర్ తో గడిపిన మంచి మూమెంట్స్ ని చూసి చాలా ఏడుస్తాడు. నిజంగా ఫ్రెండ్స్ నేను కూడా చాలా ఎమోషనల్ గా అయిపోయాను. అయితే లాస్ట్ లో తన డెత్ ను కూడా చూస్తాడు. అయితే ఇక్కడ షాక్ అవుతాడు. థానోస్ కోసం పనిచేస్తే లాస్ట్ లో అతని చేతిలో చనిపోయాడని. అప్పుడు లోకీ తన ఫ్యామిలీని చాలా చాలా మిస్ అవుతాడు. అప్పుడు మోర్బియస్ వచ్చి అతనికి చెప్తాడు, ఇదే నీ జీవితం, నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు లోకీ అడుగుతాడు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేనా? అప్పుడు మోర్బియస్ అంటాడు, ఫస్ట్ నువ్వు మాకు హెల్ప్ చేయాలి, ఎందుకంటే నువ్వు ఒక వేరియంట్, ఎందుకంటే ఒక వేరియంట్ మా టైం లైన్ లో చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, అది నువ్వే అని చెప్తాడు. ఇది విన్న తర్వాత లోకి చాలా షాక్ అవుతాడు. అప్పుడు మనకి పాస్ట్ సీన్ ని చూపిస్తారు. అయితే కొంతమంది టీవీ ఆఫీసర్స్ ఒక వేరియంట్ ని పట్టుకోటానికి వెళ్తారు, కానీ ఆ వేరియంట్ అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపేసి వెళ్ళిపోతాడు. సో ఇక్కడతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది ఎపిసోడ్ 1 కాబట్టి దీనికి బ్రేక్ డౌన్ వీడియో చేయట్లేదు, ఎందుకంటే స్టోరీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ లో రాయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, లోకీ సీజన్ 1 తర్వాత సీజన్ 2 వస్తుంది. అలానే మనకి ఇంకో విషయం కూడా కన్ఫర్మ్ అయిపోయింది, లోకీ థార్ లవ్ అండ్ థండర్ లో కనబడాడు. అయితే మనకి టైమ్ వేరియన్స్ అథారిటీ ఇంట్రడక్షన్ లో మనకి మల్టీవర్స్ గురించి చెప్పారు. టోటల్ గా మనకి ఈ సిరీస్ లో లోకీ వర్సెస్ లోకీ అవుతుంది. ఇక లోకీ ఎంసీయూ మెయిన్ టైమ్ లైన్ లోకి ఎలా వెళ్తాడో చూడాలి. సరే ఫ్రెండ్స్, మీరు లోకీ ఎపిసోడ్ 1 కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కింద కామెంట్ లో రాయండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ కి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in.